ఇటీవల కురిసిన అకాల వర్షాల వల్ల పంటలు నష్టపోయిన రైతులకు ప్రభుత్వం వెంటనే పంట నష్టపరిహారం విడుదల చేయాలని తెలుగుదేశం పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. గార్లదిన్న మండల తెలుగుదేశం పార్టీ నాయకులు మాజీ ఎంపీపీ ముంటిమడుగు శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో గార్లదిన్న మండల తెలుగుదేశం పార్టీ నాయకులు గార్లదిన్నలో నిరసన ర్యాలీ చేపట్టారు. అనంతరం గార్లదిన్న తహసీల్దార్ కార్యాలయం ముందు ఆందోళన నిర్వహించి ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం గార్లదిన్న తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో గార్లదిన్న మండల తెలుగుదేశం పార్టీ నాయకులు గేట్ కృష్ణారెడ్డి, మాజీ జెడ్పీటీసీ గాండ్ల విశాలాక్షి, పార్టీ కన్వీనర్ పాండు, టీఎన్టీయూసీ నాయకుడు బాబయ్య, గార్లదిన్న మండల మాజీ వైస్ ఎంపీపీ శేఖర్, తెలుగుదేశం పార్టీ నాయకులు గుత్తా బాలకృష్ణ, పెనికచర్ల నరసింహారెడ్డి, ఇల్లూరు సుంక, గార్లదిన్న శ్రీనివాస్, క్లస్టర్ ఇన్ఛార్జ్లు కేశవాపురం అంజి, మర్తాడు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. రామంజన దగ్గర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి పంట మునిగింది.